మీకేదో హామీ ఇచ్చినట్టుగా, లేకపోతే ప్రత్యేకంగా కొన్ని స్థానాలు, ఒక ఎంపీ స్థానం, ఒక ఎమ్మెల్యే స్థానం తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది అనే ఒక ప్రచారం జరుగుతుంది, ఆ చర్చ ఏమన్నా జరిగిందా సార్? పూర్తి ఊహాగానాలే. అంతే, నేను ఇందాక చెప్పాను మీకు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం తప్ప ఇంతవరకు నేను ఏ సీట్లో పోటీ చేయాలనేటువంటిది కూడా క్లారిటీ తీసుకోలేదు పరిస్థితి. మీకు చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. సార్, కొంచెం పాత విషయం కాకపోతే, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చే క్రమంలో ఒక సందర్భంలో మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారు అనగా వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ బీజేపీలోకి రావడం జరిగింది. సడన్గా ఆ రోజు మీరు హాస్పిటలైజర్ అయ్యారు, ఇవన్నీ ఏం జరిగింది సార్? మొత్తం వ్యవహారాలు ఏం జరిగింది సార్? అదంతా ఇవాళ అప్రస్తుతమైనటువంటి సబ్జెక్టు. మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్షిప్ ఏదైతే ఉందో, లోకల్ పాత లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళెవరూ కూడా కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. అదే అనుభవం నేను ఆ రోజున ఫేస్ చేయటం జరిగింది. అప్పుడు బయటకు వద్దామనేటువంటి ఆలోచన చేసిన మాట వాస్తవమే, కానీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి, బీజేపీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి అటువంటి సమస్య లేకుండా మేము చేస్తాము అని చెప్పినప్పుడు మళ్ళీ నేను బీజేపీలోని కంటిన్యూ అవ్వడం జరిగింది. నేనేం వైసీపీకి వెళ్ళలా, బయటకు వద్దామని చెప్పేసి ఆ రోజున ఈ స్థానికంగా ఉన్నటువంటి పెద్దల యొక్క యాటిట్యూడ్ని దృష్టిలో పెట్టుకొని బయటకు వద్దాము అనుకున్న రోజున పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఆ పరిస్థితి లేకుండా మేము చూస్తామని చెప్పేసి చెప్పడం వల్ల నేను కంటిన్యూ అవ్వటం జరిగింది. కానీ నేను అధ్యక్షుడైన తర్వాత కూడా, అధ్యక్షుడిగా కూడా నేను మళ్ళీ పాత వాళ్ళతోటి ఆ అనుభవం ఫేస్ చేసినటువంటి పరిస్థితి. అందుకని ఇంకక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ ఆలోచన కానీ మారదు, స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళ ఆలోచన ప్రవర్తన అది మారేది కాదు అనేటువంటిది అనుకున్న రోజున మళ్ళీ ఇప్పుడు నేను బయటకు వచ్చి తెలుగుదేశంలో చేస్తాను. సార్, మీకు అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం మీద మీకు అభిమానం ఉంది, నమ్మకం ఉంది మోదీ గారి మీద. అయితే మీరు లోకల్ బీజేపీని మీరు బాగా చూశారు. ఇక్కడ లోకల్ బీజేపీ మీద బయట ఉన్న ప్రచారం ఏంటంటే, బీజేపీలో ఒక మూడు రకాల గ్రూపులు ఉంటాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ బీజేపీ, ఒకటి తెలుగుదేశం బీజేపీ, ఇంకోటి బీజేపీ కోసం పనిచేసే ఒక గ్రూప్. మీరు అధ్యక్షుడయ్యాక ఈ వైఎస్ఆర్సీపీ బీజేపీ నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నట్టుగా మీడియా ముఖంగానే అందరికీ తెలిసింది. మీరు అధ్యక్షుడిగా ఉండి కూడా కొంతమంది, అంటే బాహాటంగా చెప్తున్నా నేను, ఒక జీవీఎల్ కానివ్వండి, ఒక సోమ్ వీర్రాజు కానివ్వండి, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ బీజేపీ మనుషులుగా ముద్రపడ్డారు. ఒక రకంగా చూస్తే బీజేపీ అనేది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి బి టీమ్గా మారిందేమన్న ఒక విమర్శ కూడా ఉంది. మీరు అన్నాళ్ళు, మీరు చాలా రోజులు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరేం చూశారు సార్? నా అభిప్రాయం కరెక్టా కాదా? అంటే ఆ విమర్శ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్ దాకా ఉన్నమాట కరెక్ట్. ఆ మచ్చని మనం తొలగించుకోకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ బాగుపడదు అని ఇంటర్నల్గా జరిగిన మీటింగ్లో మేము నాయకుల దృష్టికి తీసుకొచ్చిన మాట కూడా, అందరు తీసుకొచ్చిన మాట కూడా కరెక్ట్. కానీ దాని గురించి ఎప్పుడు మరి ఆలోచన చేయలేదు, దాన్ని వినటానికి కూడా సిద్ధపడేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో. అందుకని ఇక్కడ వైసీపీ అభిమానులా టీడీపీ అభిమానులా అని కాదు, అక్కడ ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక సలహా చెప్తే ఇది టీడీపీ చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు వీళ్ళు సలహాలు చెబుతున్నారని ప్రచారం చేసేవాళ్ళు. కరెక్ట్, ప్రచారం చేసేవాళ్ళు అట్లా. అదే చెప్తుండే స్థానికంగా ఉన్నటువంటి అధిష్టానం సార్, అధిష్టానంతో మీరు మాట్లాడే ఉంటారు కదా. ఇప్పుడు మనం సొంతంగా ఎదగాలంటే వైఎస్ఆర్సీపీకి బి టీమ్ కంటే సొంతంగా ఎదగలేం కదా, కానీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా ఇక్కడ మనుగడ సాగించడం తప్పనిసరినే బీజేపీకి. ఇప్పుడు అది కేంద్రంలో ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు. ఇదిగో మా ఆలోచన ఇది అని ఏ రోజున చెప్పలేదు, చెప్పినటువంటి పరిస్థితి కాదు. జనరల్గా బీజేపీ ఏంటంటే ప్రెసిడెంట్ బేస్డ్గా ఉంటుంది పార్టీ. అందుకని ఇవాళ ప్రెసిడెంట్ ఏం చెప్తే దాన్నే వాళ్ళు నమ్ముతారు తప్ప ప్రతిమ వాళ్ళు ఏదైనా చెబితే ఏదో ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా చెప్పారనేటువంటి ఒక భావన
వస్తుంది వస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇక ఉపయోగం లేదు అని మోడీ గారి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం ఉండి ఉపయోగం లేదు. ఎందుకంటే నమ్ముకున్నటువంటి క్యాడరు చాలామంది ఉన్నారు. నేను 13 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా నాతోనే సేల్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం మీరు వాళ్ళని కూడా నేను దృష్టిలో పెట్టుకొని క్రియాశీలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజకీయాల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.